నర్సరావుపేట పార్లమెంట్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ మీడియా పాయింట్లో ఆదివారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధికార ప్రతినిధి మరియు నర్సరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అన్యాయాలను అక్రమాలను అరికట్టడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఖండించారు. గత 3 సంవత్సరాల నుంచి హిందూ దేవాలయాల మీద విజయనగరం జిల్లాలో రాములవారి విగ్రహం ధ్వంసం చేయడం, అదే విధంగా విజయవాడలోని అమ్మవారి గుళ్ళలో వెండి సింహాలు మాయమైన దాని మీద, అంతర్వేదిలో రథం కాలిపోయిన దాని మీద గత శాఖాపరమైన మంత్రులు అధికారులు వారిష్టి వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల హిందూ దేవాలయం మీద జరుగుతున్న దాడులను ఇంతవరకు అరికట్టలేకపోయారు. ఈరోజు తిరుపతిలో అలిపిరి దేవస్థానం దగ్గర వాహనాలు ఆపి హిందూ దేవుల యొక్క స్టిక్కర్లు పీకటం, అదేవిధంగా తిరుపతిలో గతంలో బస్సుల మీద ప్రయాణించే టికెట్ల మీద అన్యాయకృత ముద్రలు వేసి మత ప్రచారం చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు అలిపిరిలో వాహనాలు ఆపి హిందూ దేవుల స్టిక్కర్లు తొలగించడం ఏమైనా దుశ్చర్య? ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎవరైనా ప్రశ్నిస్తే గత 3 సంవత్సరాల నుంచి వారు నోరు నొక్కేయటం, వారి మీద తప్పుడు కేసులు పెడతాం, వారి మీద ఇబ్బందులు పెడతాం తప్ప మీరు దానికి సమాధానం చెప్పలేకపోయారు. చేసిన తప్పును సరిదిద్దుకొని దానికి సమాధానం చెప్పవలసిన రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దారి మళ్లిస్తూ వివిధ కోణాల ఎదురు దాడులు